మాత్రం అవకాశం ఉన్నా మరి పక్క పక్కన వాళ్ళకి మన దగ్గర దయచేసి ఇతరుల వల్ల మనకు కానీ మన వల్ల ఇతరులు కానీ ఈ కోవిడ్ వ్యాప్తి చెందుకోకుండా కూర్చో వాళ్ళందరూ. నాని గారు కొద్ది నిమిషాలు ఇక్కడ రాబోతున్నారు, మరి వారి కాన్వాయ్కి ఏ విధమైన పత్తిలాగా ప్రతి పేదవాడిని ఆదరించేలాగా ఈ రోజు మీరు రాష్ట్రంలో 30,50,000 మంది పట్టాలు ఇస్తున్నారు అంటే అది ఒక చరిత్ర. ముఖ్యంగా మా కాకినాడ సంబంధించి 31,000 లబ్ధిదారులకు ఈ రోజు మీ చేతుల మీదుగా పట్టాలు అందుతున్నాయంటే అది ఒక అదృష్టం. చాలా మంది చాలా రకాల డబ్బు సంపాదించుకోవచ్చు, ఉన్నత స్థాయి వెళ్ళొచ్చు, కానీ ఒక ఇంటి వారు అవుతున్నారంటే చాలా సంతోషం. వైకుంఠ ఏకాదశి కూడా ఈ రోజే కావడం నిజంగా ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ముహూర్తాన అలాంటి శుభదినమున ఈ రోజు అక్షరాల 30,00,000 మీరందరూ కూడా మీ గ్రామ వాలంటీర్ సభాధ్యక్షులు మరి మీకు విధి నిర్వహణలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు మెంబర్ డాక్టర్ దినసా ప్రార్థిస్తున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి పుష్పగుచ్చాలు అందజేస్తున్నారు గౌరవ ఆదేవ గారు. ఎవరికైనా అదేవిధంగా మరి జిల్లాలో పశ్చిమ గోదావరి వేశారు కాబట్టి ఈ అనేక కేసుల్లో తేలు కూడా తెచ్చారు. పేదలకు డైరెక్ట్ గా ఎక్కడా కూడా లంచాలను తావు ఉండకూడదు అని చెప్పి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లన్నీ డబ్బులు వేస్తూ ఉంటే మన 18 నెలలు ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా నేరుగా బ్యాంక్ అసమతుల్యం, కులపరమైన అసమతుల్యం. అంటే ఇక్కడ 54,000 మన ఏలూరు శాసన సభ్యులు శ్రీ ఆలకారి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజల కార్యక్రమం జరుగుతుంది. మరి వారికి సహకరించవలసిందిగా గౌరవ ఎక్స్ మేయర్ గారు, అదేవిధంగా మన పిల్లంగోల శ్రీలక్ష్మి గారు, ఏలూరు ఆదివ గారు పేదల కష్టాలను చూసి చలించి వారి యొక్క కష్టాలను దూరం చేయడానికి సొంతింటి గల సహకారం చేయబోతున్నటువంటి తరుణం ఇది. ఒకసారి గట్టిగా అందరూ చెప్పట్లు, ఎందుకంటే ఈ రోజు తమ యొక్క జీవితాలలో చిరునవ్వులు దురవబోతా ఉన్నాయి. నీలిమ గారు ప్రార్థనా గీతాన్ని సిద్ధంగా రోజు ముస్లిం సోదరులకి పవిత్ర శుక్రవారం, క్రైస్తవ సోదరులకి క్రీస్తు పుట్టినటువంటి శుభదినం, మరి హిందూ బంధువులకి ముక్కు, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి ఇంటా కూడా చిరునవ్వులు చెందేటువంటి రోజు, సొంత ఇంటి గల సాకారం కాబోతున్నటువంటి శుభతరుణం. సస్యశ్యామలాం మాతరం వందే మాతరం, సుబ్రజ్యోత్స్న పులకితయోభినీం సరం. నేను ఇప్పుడు గత సంవత్సరం నుంచి అంటే జూలైకి ఇల్లు ఇవ్వాలి అని చెప్పి, సో దానికి సంబంధించి మన జిల్లాలో జరిగిన ఏమేమి చేసామనేది ఒకసారి మీ ముందుకు ఉంచుతాను. మన జిల్లాలో సుమారు 280,000 మంది, అందులో ఈ 7వ తారీఖు వరకు 256,621 మందికి మనం పట్టాలన్నీ పంపిణీ చేసేస్తాము. వాళ్ళకి లేఅవుట్లో మీరు చూసినట్టయితే రోడ్డు వచ్చింది, అలాగే మనకి ప్లాట్లు కూడా ఇయర్మార్క్ అయిపోయినాయి. సో అలా ఈ రకంగా మొత్తం అంతా తయారు చేసేసి ఇవ్వడం అనేది ఇంతకు ముందు ఇప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం మనకి జరుగుతుంది. సో ఈ 256,000 కూడా ఇచ్చేయటం జరుగుతుంది. అలాగే మనకి ఎంత భూమి కావాల్సి వచ్చింది, 280,000 మందికి పట్టాలు ఇవ్వాలంటే మనకి 4,143 ఎకరాలు మనం భూమిని తీసుకోవటం జరిగింది. 1,300 ఎకరాలు ఏమో మనకి గవర్నమెంట్ ల్యాండ్ దొరికింది, మిగిలిన 2,800 ఎకరాలు మనం ఎక్వైర్ చేయడం జరిగింది. జనరల్గా మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేసామంటే చాలా టైం పడుతుంది, ఒక 100 ఎకరాలు చేయాలన్నా చాలా టైం పడుతుంది.
అలాంటిది గత 1 ఇయర్లోనే మనం 2800 ఎకరాలు మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రాజెక్ట్స్కి గవర్నమెంట్స్ డబ్బులు ఇస్తూ ఉంటాయి, రోడ్డుకి కానీ పెద్ద ఇండస్ట్రీకి కానీ దానికి సంబంధించి మనకి ల్యాండ్ ఎక్విజిషన్కి డబ్బులు ఇస్తారు. ఇంత పెద్ద మొత్తంలో ఒక్క జిల్లాకి ఒక్క హౌస్ సైట్స్కి 1370 కోట్లు ఒక గవర్నమెంట్ మనకి కేటాయించడం, సో అవందరికీ మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మళ్ళీ పోయి అసలు ఆ కళ నెరవేరుతుందా లేదా ఇంకా మా జీవితాలన్నీ కూడా ఈ అద్దేళ్లలో బ్రతుకుతూ మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు అంతా కూడా మా కష్టార్జితం అంతా కూడా ఇంటి అద్దెల పాలు కావలసిందేనా? ఇక మా పిల్లల భవిష్యత్తుకు మా రెక్కల కష్టంపై వచ్చినటువంటి ఆ కష్టార్జితం ఏమాత్రం ఉపయోగపడేటువంటి పని లేదా? మా పిల్లలకు సంబంధించి 2 పూటల కడుపు నిండా భోజనం పెట్టాలి, వారికి మంచి చదువు చదివించాలి, వారికి మంచి దుస్తులు కుట్టించాలి, వారిని మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే మాకు వచ్చినటువంటి కష్టార్జితం అంతా కూడా మా అద్దెల ఇళ్లలో ఉంటూ ఆ ఇద్దరు అద్దెలు కట్టడానికే సరిపోతుంది. ఇక మా జీవితాలు గట్టెక్కేది ఎలా అని ఎన్నో సంవత్సరాలుగా మరి తీరని వ్యధతో బాధలు పడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఆశాజ్యోతిల ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మీ అందరి సమక్షంలోకి వచ్చినప్పుడు మీరందరూ కూడా ముక్తకంఠంతో అడిగారు, అయ్యా మీరు వచ్చిన తర్వాత మా ప్రాంతాల్లోనూ మా కుటుంబాల్లోనూ ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా మీరు పరిష్కారం చేస్తారన్న నమ్మకం మాకుంది, మా కుటుంబాల్లో సంతోషాలను వెలిగిస్తారన్న నమ్మకం మాకుంది, కానీ అద్దె ఇళ్ల బాధ నుంచి మమ్మల్ని కొంచెం బయటకు తీసుకురండి, ఆ కష్టాలను మీరు ఆ సమస్యలను పరిష్కారం సిద్ధంగా ఉండాలి. స్వీయ పర్యవేక్షణలో పూర్తి పారదర్శకతతో చేపట్టబడుతున్నటువంటి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మంచి, గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి కేక్ కటింగ్ జరుగుతూ ఉంది. మరి లబ్ధిదారులకు నోరి తీపి చేస్తున్నటువంటి సుభద్రలో అదేవిధంగా మరి లబ్ధిదారులు గౌరవ ఈ శుభ సమయంలో ఒక్కసారి గట్టిగా అందరూ చప్పట్లతో ఈ మహత్తర ఘట్టాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా అభినందిద్దాం. కట్టమండి, సొంత ఇంటి గల సాకారం కాబోతున్నటువంటి శుభతరుణం చట్టా నందిని గారి, నందిని గారు వస్తారు గారు ఏమంటే ఇది కేవలం ఇల్లు పట్టా మాత్రమే కాదు కబలకుంట్లమ్మా గారు సిద్ధంగా ఉండండి అమ్మా. చింత సత్యవతి గారు, జలజారెడ్డి పద్మ గారు అమ్మా అమ్మా అటు ఫోటో కట్టి తిరగండి అమ్మా. తరువాత మహిత్వాత్
మృగం శ్రద్ధామ విరాజతి వాక్పతంగా పృథివే మనుధ్వసే నూతన గృహ సముదాయ నిర్మాణ కార్యక్రమ నిర్విక్రమాప్తిరస్తు. ప్రభువుకు యెహోవా లాగు సార్, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ప్రార్థన యేసయ్య, నీ పాదాల కింద వందనాలు, పాదాల కింద వస్తూ ముగింపు వరకు కూడా నీ కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను. కూడా సంపూర్తి అయ్యి తామగ్నివర్ణాం తపసా జ్వలంతే వైరోచనీం ధర్మబలే దృష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపచ్ఛ సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయ నభ్యో అస్మాన్ స్వస్తి భరతి దుర్గాణి విశ్వా. ఓస్య పృథ్వే బహుళాన పూర్వే భవతో గాయతన ఘణానో ధన పర్ణశ్చోదానం యస్తస్తే స్వాంచాగ్నే తనవం విప్రయః.